సెల్ఫీ కూడా సరిగ్గా తీసుకోలేని చంద్రబాబు నాయుడు గారు నేను సెల్ఫోన్ కనిపెట్టానని ఈ రోజు పెద్దాపు నియోజకవర్గంలో ఒక మీటింగ్ లో కూడా చెప్పడం జరిగిందన్న ఆయన అన్న ఒక మాట మా మీటింగ్ లో మా పెద్దాపులు అన్న మాట జగన్ మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా అన్నాడన్న ఒక్కసారి ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి గారు మొహం చూడండి ఒక్కసారి ఆ కలమశం లేని చిరునవ్వును చూడండి ఒక్కసారి మనం ఎవరిని చూసి ఓటేస్తాం 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మేయర్లు చైర్మన్లు ఈరోజు గెలిపించుకున్నటువంటి సత్తా ఉన్నటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడు అక్కడ కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఆ వ్యక్తి ఆయన కట్టినటువంటి ఆయన స్నేహ బ్లాక్ లో ఈరోజు వెయిట్ చేస్తా ఉన్నాడు కాబట్టి అన్న మాకు నమ్మకం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నమ్మకం ఉంది ఇంకా మంచి పని చేస్తామని ఈరోజు 175కి 175 నియోజకవర్గాల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను అని పరే రెండోసారి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యావత్ అంతా ఎదురు చూస్తుందని తెలియజేసుకుంటూ అన్న ఇంకా చాలా మాట్లాడాలనుంది కానీ అన్న రఘురామ్ అన్న ఆల్రెడీ 2 సార్లు ఫోన్ చూసుకున్నారు ఆయనకు అవకాశం ఇవ్వకుండా 2 నిమిషాల్లో నా ప్రసంగం ముగిస్తానన్న ఎందుకంటే వర అడగకుండా వరాలు ఇచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు బాధలు విని నేను విన్నాను నేను ఉన్నానని తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మా పెద్దాపురం నియోజకవర్గం యొక్క పరిస్థితులు కొన్ని వివరించి ఈరోజు నా ప్రసంగం ముగిస్తానన్న అన్న చాలామంది పెద్దవాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిన వాళ్ళు హోమ్ మినిస్టర్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పరిపాలించిన వాళ్ళన్న కానీ గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం తిరిగినప్పుడు ఇప్పటికి కూడా ఇక్కడ ఎస్ఐ సామాజిక వర్గం ఉన్న వార్డులు అవ్వచ్చు లేదా కొన్ని ఊరుల్లో కొన్ని మౌలిక వసతులు లేవు కాబట్టి పెద్ద మనిషితో మీరు పెద్ద మనిషితో మీరు ఇక్కడ ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు 2 మండల్లో డ్రైన్లు కానీ అలాగే అంబేద్కర్ భవన్లు బాబు జగజీవన్ రావు భవన్లు అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ నిర్వహించడానికి కొన్ని నిధులు కేటాయించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నానన్న అలాగే కాండ్రకోట గ్రామంలో ఒక బ్రిడ్జ్ పడిపోయింది ఆల్రెడీ మీకు శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ దానికి ఎంతో కృషి చేశారు అలాగే బెడ్ రెగ్యులేటర్ కూడా దానికి అనుమతి ఇప్పించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నానన్న అలాగే నేను ఇక్కడ చదువుకున్నానన్న ఈ కళాశాలని డిగ్రీ కళాశాల చేస్తానని 39 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా హామీలు ఇవ్వడం ఉన్నా దీన్ని డిగ్రీ కళాశాలగా అప్గ్రేడ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ చివరిగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకంటే మన కుటుంబ సభ్యుల కంటే మన కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఆయన 30-40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు ఇంకా పెద్ద పదవిలో మనకి మేలు చేసే పొజిషన్లో ఉండాలని మీరు ప్రతిరోజు మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఏ ప్రార్థన చేస్తారో ఏ దేవుడైనా సరే జీసస్ అవ్వచ్చు అల్లా అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు ఒక్క నిమిషం మన నేత మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి నిజాయితీపరుడు మంచి మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్క నిమిషం మీరందరూ కూడా ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై జగన్ వినబడట్లా జై జగన్. అక్కడ స్నేహ బ్లాక్ లో ఒకడు ఉన్నాడు వాడు ఉలిక్కి పడేటట్టుగా జై జగన్. 2024లో 175కి 175 25కి 25 ఎంపీ సీట్లు ఇచ్చడానికి మన జోరు పెంచుతావా?